రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 97 పరుగుల తేడాతో గెలిచి ఊపు మీద ఉన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ప్రయోగాలకు సిద్ధపడింది. మొదటి రెండు మ్యాచ్ల్లో విఫలమైన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ నికోలస్ పూరన్ స్థానంలో కరేబియన్ విధ్వంసకారుడు క్రిస్ గేల్ ఈ రోజు బరిలోకి దిగనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఐపీఎల్ ప్రారంభానికి ముందు క్రిస్ గేల్ కు ప్రత్యామ్నాయం కోసం వెతుకులాటలో భాగంగా నికోలస్ పూరన్ ఎంపిక చేసినట్లు తెలిపాడు జట్టు కోచ్ అనిల్ కుంబ్లే. కానీ ప్రస్తుతం లీగ్ దశలో జట్టు వెనుకబడితే కష్టమని భావించి క్రిస్ గేల్ ను బరిలోకి దింపాలని భావిస్తోంది పంజాబ్ యాజమాన్యం. మరోపక్క చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై భారీ విజయాన్ని నమోదు చేసి పంజాబ్ జట్టుపై కయ్యానికి కాలు దువ్వుతోంది రాజస్థాన్ రాయల్స్ జట్టు. మొదటి మ్యాచ్ లో విశ్రాంతి తీసుకున్న జోస్ బట్లర్ రెండో మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. అయితే మొదటి మ్యాచ్ లో చెలరేగి ఆడిన మరో వికెట్ కీపర్ సంజు శాంసన్ కు జోడీగా బట్లర్ బరిలోకి దిగనున్నాడు. డేవిడ్ మిల్లర్ కు విశ్రాంతినిచ్చి బట్లర్ ని అతని స్థానంలో తీసుకోవాలని రాజస్థాన్ యాజమాన్యం నిర్ణయించింది. సూపర్ ఫామ్ లో ఉన్న సంజు శాంసన్ జోస్ బట్లర్ ఇద్దరు ఓపెనింగ్ చేస్తే రాజస్థాన్ పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం కష్టమే. ఒకవైపు గేల్ మరోవైపు బట్లర్ దెబ్బకు ఈరోజు స్టేడియంలో సిక్సర్ల వర్షం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 స్మిత్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్ రాహుల్ నాయకత్వంలోని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. బలాబలాలను బట్టి చూస్తే ఈరోజు ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పదనే అనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.